జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. అందులో భాగంగా మొట్టమొదట ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ పెట్టుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, శానిటైజర్ చేసుకోండి. ఓకే, ఇవి చేసుకున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా కొంతవరకు మన యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే వాళ్ళు అవుతాం, కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. అయితే ఇందులో భాగంగా మేషరాశి వారు చూసుకుంటే మెయిన్గా శని కుజుడు యొక్క కాంబినేషన్ వలన కొంత డిస్టర్బెన్స్ అనేది ఈ మేషరాశి వారికి చాలా కనిపిస్తుందని చెప్పడానికి అవకాశం ఉన్నమాట. ఎస్పెషల్లీ భరణి నక్షత్రము, అశ్విని కంటే భరణి, భరణి కంటే కృతికా నక్షత్రం వాళ్ళకి ఈ చతుర్థంలో కుజుడు ఎవరైతే ఉన్నారో 2వ తారీఖు నుండి, అంటే ఇవాళ 1 కాబట్టి 1 నుండి చెప్పుకుంటున్నాం కాబట్టి 2వ తారీఖు నుండి కుజుడు ఎప్పుడైతే కర్కాటకంలో ప్రవేశిస్తాడో ఆ ప్రవేశించడం నీచస్థితి పొందడం చతుర్థ స్థానంలో ఉండడం వలన డెఫినెట్గా అమ్మగారికి కొంత ఇబ్బంది పెట్టడము, అనారోగ్యం అవ్వడము, తర్వాత అనారోగ్యంలో మానసిక ఒత్తిడి పొందడము ఇవన్నీ కనబడతాయి. అలాగే మేషరాశి వారు చతుర్థంలో కుజుడు, అదేవిధంగా చూసుకుంటే రాజ్యంలో శని రెట్రోగ్రేషన్లో ఉండడం, అంటే రాజ్యంలో ఉద్యోగ స్థానంలో, సో ఉద్యోగ స్థానంలో కూడాను ఒక మార్పు, ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. అదేవిధంగా చతుర్థం తల్లిగారిది విషయంలో కూడా కొంత అనారోగ్యం చూపిస్తుంది, దానివల్ల హాస్పిటలైజ్ అవ్వడము, దానివల్ల కొంతవరకు మనోవేదన పొందడం జరిగే కనబడుతుంది. తర్వాత ఈ శని కుజుడు ఒకనొకరు వీక్షించుకోవడం, ఇది 3వ పాయింట్. ఈ 3వ పాయింట్ వల్ల ఏంటవుతుందంటే ఈ రాజ్యస్థానము కొంత ఇబ్బంది పెడుతుంది, చతుర్థ స్థానం ఇంటి పడుతుంది, ఇంట్లో కూడా మానసిక ఒత్తిడి పొందుతాయి. ఈ రెండు యొక్క కాంబినేషన్ అనేది మేషరాశి వారిని కొంత ఇబ్బంది పెట్టే కాంబినేషన్ చెప్పడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త పడాలి. దీనికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. మొట్టమొదటిగా మేషరాశి వారి ఇంకో పాయింట్ నుంచి వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కొంత స్ట్రాగ్నెంట్ అయ్యే అవకాశం ఈ 15 రోజుల్లో కనిపిస్తుంది. అలాగే ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్ రన్ చేసే వాళ్ళకి మాత్రం స్లైట్లీ ఇంప్రూవ్మెంట్ కొంత కనబడే అవకాశం ఉంటుంది. తర్వాత పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్, అలాగే అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కూడా చిన్న డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది, అందేమైనా సందేహం లేదు. ఇటు వచ్చి మనకి ఏంటంటే లఘు పరిశ్రమలు చేసుకునే వాళ్ళకి ఒక పెద్ద దెబ్బగా కనిపిస్తుంది ఈ 15 రోజులు. తర్వాత ఈ రియల్ ఎస్టేట్లో ఇల్లు, అంటే మనం ట్రేడింగ్ చేసేవాళ్ళకి, అంటే ల్యాండ్స్ మీద ట్రేడింగ్ చేసేవారికి, ఏదైనా ట్రేడింగ్ చేసేవాళ్ళకి మాత్రం పెద్ద ఇబ్బంది పడగలమైన పరిస్థితిని చెప్పడానికి అవకాశం ఉంది. కుజుడు చతుర్థ స్థానంలో ఉండడము, అక్కడ 15 రోజులు కంటిన్యూస్ అక్కడ నీచబడి ఉండడము, కుజుడు కర్కాటకంలో ఉన్నది నీచస్థితి అంత అన్నమాట. దీని గురించి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఉండడం వలన ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఆ కుజుడు ఈ మేషరాశికి అధిపతి కాబట్టి వాడు నీచపడడం వలన వాళ్ళు తీసుకుంటున్న ప్రతి మేషరాశిలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అన్నింటిలోనూ కూడా కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది, కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం, అభిషేకం చేయడం, తీర్థం తీసుకోవడం అవన్నీ చేయొచ్చు. లేదంటే ఇంట్లో చక్కగా చిన్న పళ్ళని తీసుకోండి, అందులో సుబ్రహ్మణ్య స్వామి కానీ లేకపోతే ఇష్ట దైవాలయం ఉంటుంది, అక్కడ అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటూ రోజు బయటకు వెళ్ళిన ప్రయత్నం చేయగలిగితే కుజుడు అక్కడ ఉండే 45 రోజులు కూడా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళడం ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.